రక్తం చూకుండా కొట్టు చంపుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదండి, సద్దాం చివరి వరకు కూడా అండి, దేవుడు చేయమన్నాడు యుద్ధం, ఇది పవిత్ర యుద్ధం, మనమే గెలుస్తాం అని ఈయన చెప్పాడండి. ఇరాకీ సైన్యాలతో మనం గెలుస్తాం, దేవుడు మనల్ని కాపాడుతాడు అని బుష్ చేయమన్నాడండి అమెరికన్స్తో. ఇలా ఒకరినొకరు చంపేసుకున్నారండి. వాళ్ళు దేవుడిని తెలిసిన వాళ్లే, వీళ్ళకి దేవుడిని తెలిసిన వాళ్లే, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్లే, వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్లే. కానీ వాళ్ళు వీళ్ళు ఎందుకంటే నరికేసుకున్నారు, వాళ్ళు వీళ్ళు ఎందుకంటే చంపేసుకుంటున్నారు. ఒక భారతదేశంలో ఉన్న మనమంతా అనేక మతాల సమ్మేళనంలో ఉన్నారు, మనమంతా అన్నదమ్ముల్లా, ప్రపంచ ప్రజలంతా ఒకే దేవుని పిల్లలు, ఒక నుండి వచ్చిన వారిని మనం అనుకుంటే ఈ మతోన్మాదకు చిచ్చు ఈరోజు మన భారతదేశాన్ని దహిస్తుందండి. ఒక వర్గం మరొక వర్గాన్ని వెంటాడుతుందండి, ఒక వర్గం మరొక వర్గాన్ని చంపాలనుకుంటుందండి, ఒక వర్గం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుందండి. ప్రాంతీయ తత్వం వచ్చిందండి, కులతత్వం వచ్చిందండి, మతతత్వం వచ్చిందండి. ఈ తత్వాలన్నీ ఎవరివండి? అదిగో మా పెద్ద ఖడ్గం పట్టుకున్నాడే, ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడే, ఆ దూడన్నది కేక వేస్తే వచ్చాడే, వాడేనండి. వాడే ప్రజల మధ్య ప్రవేశించి ప్రజల మనస్సులను రెచ్చగొట్టి ప్రజలలో ఉన్న ఐక్యతను పాడు చేసి ప్రపంచాన్నే భయంకరమైన మండే గుండంగా మార్చాడండి. ఒక వీధిలో కుటుంబాల మధ్య ప్రేమతత్వం నశించిపోయిందండి. ఒక పల్లెలో ఎన్ని మరణ హోమాలు జరుగుతున్నాయో నిజంగా ఈ ప్రాంతాలను మేము పేపర్లో చదువుతుంటే నరుక్కోవటమే కదండి, చంపుకోవటమే కదండి. ఇలా దేశాలకు వెళ్తే యుద్ధాలండి. కాశ్మీర్లో జరిగిన ఓచకోత మీరు చదివే ఉన్నారు కదండి. ఎందుకండి సమాజం ఎటుపోతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రపంచం ఎలుపు ఎటు వెళ్ళిపోతుంది? పత్రికను తిరగేస్తే ఎక్కడ చూసినా చంపుకోవటాలు, నరుక్కోవటాలు, రేప్ చేయటాలు, ద్రోహాలు, అన్యాయాలు, కబ్జాలు, మోసాలు, దగాలే కదండి. ఇది దేవుడు చెప్పిన మాట అండి. ప్రపంచ భవిష్యత్తులో చివరి దశకు వెళ్ళేసరికి ప్రపంచ పరిస్థితులన్నీ ఇలా భయంకరంగా మారిపోతాయంటున్నాడండి. ప్రపంచంలో ఇది జరగటం లేదంటారా? దేవుడు తప్పు చెప్పాడు అనుకుంటున్నారా? ఆయన మాటల్లో అబద్ధం ఉందనుకుంటున్నారా? 2000 సంవత్సరాలు అయిందండి ఇది రాజు. వేగంగా ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ మార్పులు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ప్రపంచం అంతా అణుయుద్ధానికి భయపడుతుందండి. న్యూక్లియర్ వెపన్స్ స్టార్ట్ అయ్యండి. ఇప్పుడు బాంబులు ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు తెలుసా మీరు? ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఉన్నాయే, అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలాంటి ఎన్నో రష్యా లాంటి అగ్రరాజ్యాలు బాంబుల్ని ఎక్కడ అమర్చారో తెలుసండి? శాటిలైట్స్లో అమర్చారు. ఉపగ్రహాలు అంటాం చూసారా, ఈరోజు టీవీలు పనిచేస్తున్నాయి ఆ ఉపగ్రహం వలన, ప్రసారానికి సంబంధించిన ఉపగ్రహం. కానీ అగ్రరాజ్యాలు నిఘా విభాగపు ఉపగ్రహాలను తయారు చేశారండి. అమెరికా ఒకనాడు 10 సంవత్సరాల క్రితం వారు ప్రయోగించిన ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్ళి ఇరాక్ దేశంలో ఏమున్నాయో ప్రతి అంగుళాన్ని చూసిందండి. అలా చూసిన తర్వాత వాళ్ళు ఇరాక్లో బయలాజికల్ వెపన్స్, రసాయనిక బాంబులు ఉన్నాయని వాళ్ళు పసిగట్టారండి. ఎక్కడో కొరియాలో అణుబాంబు తయారు చేయటం అమెరికాకి ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టిందని అమెరికాకి ఎలా తెలిసిందనుకుంటున్నారు? వీళ్ళ దగ్గర ఆకాశంలో ఉపగ్రహాలు ఉన్నాయండి, భూమి చుట్టూ తిరుగుతున్నవి, ప్రపంచాన్ని అన్ని దేశాల వైపోది తన నేత్రాలతో ఉపగ్రహం చూస్తుందండి. చూసి వీడి దగ్గర ఇది ఉంది, వీడి దగ్గర ఇది ఉంది, వీడి దగ్గర ఇది ఉంది, వీడి తాలూకా ధనాగారం ఇక్కడుంది, వీడి యొక్క యుద్ధ ఆయుధాలు ఇక్కడున్నాయని మొత్తం ఆ దేశ స్థితిగతులను, ఆ దేశ పరిస్థితులను రహస్య గూఢచారి విభాగపు ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్షంలోకి విడిచిపెట్టారండి. అమెరికా ఒకటనుకున్నారా? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా అదే పని చేయటానికి ఈరోజు సిద్ధపడుతుందండి. అందువలన ఈరోజు వచ్చే ఆ బాంబులు, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఉపగ్రహాల నుండే ప్రయోగిస్తారు వాళ్ళు. ఖండాంతర క్షిపణులు అని వీటికి పేరు పెట్టారండి. అంటే ఒక ఖండం నుంచి మరో ఖండానికే విడిపోద్దండి. ఐరోపాలో దాన్ని ఉపయోగిస్తే ఆసియాలో వచ్చి పడుతుందండి. ఆసియాలో ఎక్కడ పడితే అక్కడ పడదండి, ఆసియాలో సూదే మొన మోపిన చోటున పడటానికి ఏర్పాట్లు చేశారండి. ఒక పోలీసు తన పులిటను ప్రయోగించి గుండెలో కొట్టాలనుకుంటున్నాడు, గుండెని చీల్చాలనుకుంటాడు, ఆ తలకైనా తగలొచ్చు, కాళ్ళకైనా తగలొచ్చు, గురి తప్పి ఎవరికైనా తగలకపోవచ్చు. కానీ ఈరోజు తయారైన ఈ ఖండాంతర క్షిపణి శత్రు దేశాలలో సూది మన మోపిన దగ్గర పడాలని ప్రయోగిస్తే అది వచ్చి ఖచ్చితంగా అక్కడే. లోకాన్ని కలుగు చేసిన కన్న తండ్రి, మనుష్యుల పాదాల కింద పెట్టి మీరే నా పిల్లలు అని, మీకు ఎన్ని రుచులు, ఎన్ని వాసనలు, ఎన్ని రంగులు, ఎన్ని గాలులు, ఎన్ని వర్షాలు, ఎన్ని పంటలు, ఎన్ని సుఖాలు దేవుడు ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద నీ కాళ్ళ కింద పెడితే కేవలం దోపిడీ విధానంతో, జ్ఞానపు ముసుకులో, ఆధునిక జ్ఞాన పరిధిలో,
ప్రపంచాన్ని భస్మం చేసే భయంకర మారణాయుధాలని మానవుడు తయారు చేశాడంటే దైవత్వం ఉందంటారా? ఉండదండి. ఇంకా మీరు పొరపడుతున్నారు, ఇక ఈ ప్రపంచాన్ని మనం బాగు చేయలేమండి. రాబోయే భయంకర ఈ భయంకర యుద్ధం కోసం మనం ఎదురు చూడాలి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది, ప్రపంచం తేరుకుందండి. రెండో ప్రపంచ యుద్ధం చేసింది, ముగుసుకుంది, మరలా ప్రపంచం తేరుకుందండి. ఇక మనం యుద్ధాలు చెయ్యకూడదు, ఒక దేశం మీద ఒక దేశం వెళ్ళకూడదు. మనమంతా అన్నదమ్ములుగా ఉండాలి. మనకున్నది ఒకే నేల, ఒకే భూమండలం. మిగతా గ్రహాలలో మనం బ్రతకలేము అని ఆలీన శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రపంచ దేశాలందరూ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ భద్రతా మండలిని సభ్య దేశాలని సభ్యులుగా చేర్చుకొని ఇక మనం ఎవరితోనూ యుద్ధాలు చేసుకోకూడదు, మనం ఒకరికొకరు సహాయం చేసుకుందామన్న చికాగోలో ఈ సంస్థను ఈ భద్రతా మండలి నిర్మించారే తప్ప వెనక నుంచి వాళ్ళు చేయగలిగిన ప్రతి అక్రమం చేస్తూనే ఉన్నారు. భద్రతా మండలిలో మాట్లాడుతూ ఇరాక్ను ధ్వంసం చేసింది అమెరికా. భద్రతా మండలిలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ను తుడిచేసింది అమెరికా. ఎందుకండి భద్రతా మండలి? ఎవరిని చెప్పి ఎవరిని ఒప్పించగలరండి వీళ్ళంతా? అది అగ్రరాజ్యం, దానికి గుండు ధైర్యం ఉంది, దానికి జ్ఞానం ఉంది, అది ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రతి దేశం వణిగిపోతుంది ఈరోజు. నువ్వేనా మేము లేమా అని ఎన్ని దేశాలు అమెరికాకు భిన్నంగా, ఒక రష్యా కానివ్వండి, ఒక కొరియా కానివ్వండి, ఒక ఇరాన్ కానివ్వండి, ప్రపంచ దేశాలు అనేకం అమెరికాపై పగపెట్టాయండి. అమెరికా తప్పు చేసింది. నేను అమెరికాను ఎప్పుడు పొగడనండి, అమెరికాని పొగడును. కింద నుంచి 4 డాలర్ల అమాయకులకు అన్నం పెట్టడానికి పంచుతున్నావు, పైనుంచి అంతరిక్ష క్షిపణులను గురి పెడుతున్నావు ప్రపంచానికి. ప్రపంచం తెలుసుకోగలుగుతుందా అమెరికా ఎత్తుగడలను, అగ్రరాజ్యాల ఎత్తుగడలను ప్రపంచం తెలుసుకోబోతుందా? తెలుసుకుంటుందా? ప్రజలు తెలుసుకుంటున్నారా? తెలుసుకోవటం లేదండి. ఇది దేవుడు చెప్పిన మాట. యేసు దేవుని కుమారుడని బైబిల్ను చేతబట్టుకుని ప్రపంచ దేశాలకు చాటించిన అమెరికా ఏనా ఈ తప్పు పని చేస్తున్నది? అదేనండి, అదే నకిలీ. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు అమెరికాను దీవించాడు అని చెప్పుకుంటున్నారు. ప్రపంచ దేశాలను దోచుకుంటున్నారు. తన పెత్తనాన్ని ప్రపంచ దేశాలపై ఉంచాలని అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది. నేను ఉన్నానని చైనా కత్తి దూస్తుంది, నేను ఉన్నానని జపాన్ కత్తి దూస్తుంది. రెండవ ప్రపంచ సంగ్రామంలో జపాన్లో హిరోషిమా నాగాసాకి మీద ప్రథమంగా అణుబాంబులను ప్రయోగించింది ఈ అమెరికా కాదా? ఆ యోజన నమ్మినదేనా ఈ అమెరికా? ఇలాంటి అమెరికా చేయొచ్చా ఇలాంటి తప్పుడు పనులు? వాళ్ళ దేశంలో జరుగుతున్న ఈ ఉగ్రవాద చర్యలు దేశం మీదకు దేశం. ఒక బిన్ లాడెన్ పగబెట్టాడంటే ఎందుకు పగబెట్టాడు? ఒక బిన్ లాడెన్ పుట్టించడానికి కారణం ఎవరు మీరు చెప్పండి? అమెరికా పుట్టించలేదా? సిక్కులతో జరిగిన ఊచకోత కార్యక్రమంలో ఆ రోజు ఇందిరాగాంధీ సిక్కులను తన భాగస్థులుగా చేసుకోవాలనుకుంది. అందులో ఒక ఆయన్ని ఎంపిక చేసింది. స్వర్ణ దేవాలయంలో దాక్కున్న అతనునే ఇందిర తన కోపంతో చుట్టుముట్టించి హతమార్పించింది. బింద్రన్ వాలే మీ అందరికీ తెలుసు, ఆ సిక్కులే మన ఇందిర ప్రాణాలను తీశారు. నువ్వు పొదును పెట్టిన కత్తే నీ కుత్తుకును తెగ నరుకుతుంది. యేసు ముసుగులో, యేసు ప్రేమ ముసుగులో దేశానికి ఎందరో మిషనరీలు వచ్చి ప్రేమతత్వాన్ని బోధించారు. కొన్ని దశాబ్దాల క్రితం ఈరోజు అమెరికా పరిస్థితి చూస్తే ప్రపంచాన్ని ధ్వంసం చేసే భయంకర మారణాయుధాలని సిద్ధం చేసిందండి. దేవుని ముసుగులో జరుగుతున్న ఈ దురాగతాలను ఎవరు ఆపగలరు? నన్ను ఎవరు చెయ్యలేరని, నాకు తిరుగు లేదని, నా అధికారం నాదే అని నన్ను ఎదిరించే శక్తి ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు అని నువ్వు అనుకుంటే ఒక హిట్లర్ నీ జీవితానికి పాఠం కావాలి. వాడికి వాడే చంపుకున్నాడు. కొన్ని 10 సంవత్సరాలు దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన కిల్లర్ వీరప్పన చరిత్రమే మీకు చెప్పనవసరం లేదు. కుక్క చావు చచ్చిపోయాడు. దశాబ్ద కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించి గల్ఫ్ ఛార్జీలతో రేట్లను పెంచి వివిధ దేశాలను మట్టి కలిపిన సద్దాం అంతాన్ని మీరు కళ్ళారా చూశారు. ఆయనే మట్టి కరిపించగలడు ఎవరినైనా. లయకర్త నీ మీదికి వచ్చిచున్నాడు. నీ దుర్గాన్ని కావలి కాయు, ఎదిరిస్తే నీ నడువన్ను బిగించుకో అంటున్నాడు. అంతరిక్ష క్షిపణులని, ఉపగ్రహాల నుండి భయంకరమైన మారణాయుధాలు మానవ సమాజం మీదకు ప్రయోగిస్తే నిన్ను నేను బ్రతకనివ్వను అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో ఎవరికండి దేవుడు భయం ఉందో చెప్పండి. ఈరోజు చట్టాలు అనేక మంది నేరగాళ్లను కాపాడే చట్టాలుగా మారిపోయాయి. ఈరోజు ప్రభుత్వాలు, అధికారాలు ఎందరో దొంగలను భద్రపరచడానికి ఉపయోగపడ్డాయి. వాళ్ళ జైళ్ళు కానీ, న్యాయస్థానాలు కానీ, పోలీసులు కానీ వాళ్ళనేమీ చెయ్యలేరు.
స్తుతించారు వాళ్ళంతా. ఎవరి భయం ఉంది వాళ్ళకి? చిన్ననాట నుండి ఉగ్గుపాళ్లతో దేవుని భయాన్ని ఏ రోజైనా ఏ పాఠశాలలోనైనా ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులు బోధిస్తున్నారా దేవుడు ఇలా ఉంటాడు అని? నీ పరిస్థితి గతి తప్పితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా మన బిడ్డలకు మనం నేర్పిస్తున్నామా చెప్పండి? అందుకేనండి ఈరోజు కల్చర్ ఉసుగులో ప్రపంచం ఎలా చెడిపోతుందో చూడండి. ఈ సినిమాలు చూస్తే అన్ని అశ్లీలత, గుడ్డలు విప్పుకొని సగం గుడ్డలతో చిన్న చిన్న గుడ్డ పీలికలతో ఆ తెర మీద భయంకరమైన అశ్లీల నృత్యాలు చేస్తుంటే పాల బుగ్గల పసివాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు నోరు చప్పరించే పరిస్థితిని కల్పిస్తే ఆ సినిమాలు దేశమంతా రాష్ట్రమంతా వందల రోజులు శతదినోత్సవాలు చేసుకుంటే పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు తెచ్చి పెడుతుంటే ఈ వ్యవస్థ ఏమైతే వాళ్ళకేంటి చెప్పండి? ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దేవుడంటే భయమా? సినిమా ఆరంభంలో మాత్రం ఒక చిన్న పద్యం దేవుడి మీద వ్యక్తిగీతం, ఆ తర్వాతంతా రక్తి, ఆ తర్వాతంతా వ్యభిచారము, ఆ తర్వాతంతా వైలెన్స్ రక్తపాతము, ఆ తర్వాతంతా నరకటమే. ప్రభుత్వం పట్టించుకుంటుందా? అధికారులు పట్టించుకుంటున్నారా? నాయకులు పట్టించుకుంటున్నారా? సమాజంలో పెద్దలు పట్టించుకుంటున్నారా? వీటిని ఇంతకీ ఆ సినిమాలు తీసేవారు ఎవరనుకున్నారు? అసెంబ్లీలో కూర్చొనో పార్లమెంటులో కూర్చొనో అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న వాళ్ళు మీరు ఓటు వేసి గెలిపించిన వారే. మీ బ్రతుకులతో ఆడుకుంటున్నారు కాదా? ఇదేనా వ్యవస్థ? ఇదేనా ఈ సమాజాన్ని మార్చేది? మరో మహాత్మా గాంధీ పుట్టినా ఈ దేశంలో అతడు మార్చలేడు. ఒక మహాత్మును కన్నా ఈ దేశం మరొకటి మహాత్మును కానివ్వకుండా చేస్తుంది ఈరోజు. ఒక మహనీయుడిని కన్నా ఈ దేశం, ఒక రత్నాన్ని కన్నా ఈ దేశంలో మరో రత్నాన్ని రానివ్వటం లేదు. కారణం కలుషితమైపోయింది. నలుదిక్కుల వారి సారాన్ని చూడండి, నరమేధం. యేసుప్రభు అంటున్నాడు అందుకే ఈ భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తులో భయంకరమైన యుద్ధాలు భూకంపాలు అంటున్నాడు ఆయన. భూకంపాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? భూమి లోపల ఉన్న అగ్ని పర్వతాలు మండిపోతున్నాయి. ఎందుకు మండాలి? అవి ఎందుకు మండాలి మీరు చెప్పండి? ఎందుకు మండాలి? నిన్ను బ్రతికించటానికైనా మండాలి, నిన్ను కడతేర్చటానికైనా మండాలి. రెండున్నాయి అక్కడ. నిన్ను బ్రతికించడానికి మండి. ఒక గంటకు 1,11,600 వేగంతో భూమిని పరిగెత్తింప చేస్తేనే కానీ భూమి మీద మనుషుని మనుగడ జరగదండి. నీ బండిలో పెట్రోల్ మండితే బండి ఎలా నడుస్తుందో, నీ ఇంటిలో గ్యాస్ స్టవ్ మండితే నీ కడుపు మంట ఎలా చల్లారుతుందో, భూమి లోపల ఆ అగ్నిపర్వతాలు మండితేనే తప్ప, ఆ వేడి ఉంటేనే తప్ప, 1,11,600 వేగంతో భూమి పరిగెత్తదండి శూన్యుడు. అందుకు మండాలి. ఇంత మండుతున్న మండిస్తున్న దేవుడు నిన్ను ఈ భూమిపై సస్యశ్యామలంగా జలమయంలో పచ్చని వాతావరణంలో శెలయాళ్ల మధ్య నదుల మధ్య నీ జీవితాన్ని ఎంతో సుఖశాంతులతో నడిపిస్తున్నప్పుడు ఆ దేవునికి నువ్వు చేసేదేంటి? ఆ దేవునికి నువ్వు ఇచ్చేదేంటి? ఆ దేవుని కొరకు నువ్వు బ్రతికేదేంటి? కనుక అగ్ని పర్వతాలు బద్దలవ్వాలి, నీ కాళ్ళ కింద నేల కదలాలి. మానవుడు కట్టుకున్న ఆకాశ హర్మ్యానాలు 250-260 వరకు ఈరోజు వెళ్ళిపోయింది ప్రపంచంలో. 5-6 అంతస్తులు 10-20 అంతస్తులు చూసి కంగారు పడుతున్నాం ఈరోజు మనం. కానీ ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈరోజు మీరు చూస్తుంటే 250-260 అంతస్తుల వరకు వెళ్ళిపోయారు. పేకమేడల్లో కూలిపోతాయి. ఎప్పుడో తెలుసా? ఒక క్షణం కాళ్ళ కింద నేల కదిలితే. ఆ నేల కదలాలి అంటే భూగర్భంలో మండుతున్న అగ్ని పర్వతాలు బద్దలవ్వాలి. కలిగించిన ప్రకృతి నీ పాదాల క్రింద నీ పాదాల చెంత పెట్టి తన కొరకు బ్రతకమని నిన్ను నమ్మి లోకానికి పంపితే ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా? అధికారం కోసమా? డబ్బు కోసమా? పదవి కోసమా? పేరు ప్రఖ్యాతుల కోసమా? వద్దు. వీటి కోసం బ్రతికితే 650 కోట్ల మంది దారి తప్పారు. వాటి కోసం బ్రతకాలనుకునే 650 కోట్ల మంది నాశనానికి పోతున్నారు. ప్రపంచ లేదు బ్రహ్మాండం భస్మం అవడానికి చేతులు కలుపుతున్నారు వీళ్ళంతా. ఆయనకిష్టమైన నీ దేహాన్ని, ఆయనకిష్టమైన నీ శరీరాన్ని ఆయనకివ్వు. యేసొచ్చాడు తండ్రికిష్టమైన దేహాన్ని లోక కళ్యాణానికి, మానవ సమాజాన్ని మార్చటానికి, మానవ బ్రతుకులను మంచి మార్గాన్ని నడిపించటానికి ప్రాణాలు ఇచ్చాడే తప్ప ప్రాణాలు తీయలేదు ఆయన.
తన ప్రాణాన్ని ఇచ్చి సమాజాన్ని ఉద్ధరించాలి అనుకున్నాడు. మీ ప్రాణాలు ఇచ్చి సమాజాన్ని కాపాడమన్నాడు. ప్రాణాలు తీయమని చెప్పలేదే ఎవరితోని? నీకిష్టమైన నీ దేహాన్ని నీ తండ్రికి ఇవ్వు.